వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్టీ శ్రేణులకు అలాగే కులాలకు అతీతంగా పేదరికాన్ని ఓడించాలి, పేదరికాన్ని పారదోలాలి అనే లక్ష్యంతో ఆ రోజు మహనీయులు అంబేద్కర్ గారు తర్వాత జగ్జీవన్ రామ్ గారు తలపెట్టిన యజ్ఞం ఈరోజు దాని రెలవెన్స్ ఇంకా పెరిగి అన్ని రంగాల్లో ఆస్ఫూర్తితో ముందుకు సాగాల్సిన తరుణంలో అన్ని రంగాల్లో ఆస్ఫూర్తితో ముందుకు సాగితే ఫలితాలు ఎలాగో ఉంటాయో కూడా చూపుతున్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల నేపథ్యంలో అవి ఎంత ఆచరణీయమో ఎంత అవసరమో అనేది కూడా ఈరోజు అందరం తెలుసుకుంటున్న తరుణంలో అందరికీ తెలుగు వారికి ముఖ్యంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఆ మహనీయులను తలుచుకున్నప్పుడల్లా మనం ఒక స్ఫూర్తిని తెచ్చుకోవడంతో పాటు పంచుకుంటాం మనం అంటే మన భావాలు ఈరోజు 90 ఏళ్ల క్రితం వాళ్ళు ఏదైతే ఒక దార్శనికతతో ముందుకు చూశారో సమాజం ఎట్లా ఉండకూడదు ఎట్లుంది దీన్ని ఎట్లా మార్చాలని వాళ్ళు ఎలాగైతే ముంచూపుతో చూశారో దానికోసం వాళ్ళు తలపెట్టారు ఒక మహాయజ్ఞం. దానికోసం ప్రతి చర్యలోనూ ప్రతి వారి భావనల్లోనూ ఆ భావనల వ్యక్తీకరణలోనూ వాళ్ళు స్పష్టంగా ఒక దిశానిర్దేశం కూడా చేశారు. గత 70 ఏళ్ల పైగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్నిటినీ అరకొరగా నింపడమో మొక్కుబడిగా వాటిని ఫాలో కావడమో తప్ప చిత్తశుద్ధితో నిజాయితీతో ఇంతవరకు సమగ్రంగా అందరితో పాటు జనజీవన స్రవంతిలో ఎందుకంటున్నానంటే ఏదైతే అగ్రవర్ణాల పేరుతోనో ముందు ఉన్న వాళ్ళతో వీళ్ళు కూడా కలిసి సమానంగా పోగలిగే పరిస్థితి 70 ఏళ్ళు దాటినా కూడా ఇంతవరకు రాలేదనేది వాస్తవం. కఠినంగా ఉన్నా కూడా చేదు నిజం అది. అందువల్లే ఎన్ని దశాబ్దాలు గడిచినా రిజర్వేషన్ల ఆవశ్యకత వాటిని కంటిన్యూ చేయాల్సిన దాని గురించి అభ్యుదయ కామకులందరూ కోరుకుంటూనే ఉన్నారు. బహుశా ఈ కాంటెక్స్ట్లో ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ హోలిస్టిక్ అప్రోచ్ అంటాం లేదా సమగ్రంగా అన్ని రంగాల్లోనూ పేదరికాన్ని నిర్మూలించాలి అంటే దళితులను మైనారిటీలను వెనుకబడ్డ వర్గాలను అన్ని రంగాలలో వాళ్ళను సాధికారత వాళ్ళకి కల్పించకపోతే అసాధ్యమని గుర్తించి చేస్తున్న నేపథ్యంలో ఇదే పని 70 ఏళ్ల క్రితం మొదలు పెట్టి ఉంటే బహుశా ఇప్పటికీ భారత సమాజం ఎక్కడో ముందుకు వెళ్ళి ఉండేది అనేది మనకు ఉదాహరణలతో సహా సాక్ష్యాలతో సహా మన కళ్ళ ముందు కనపడుతుంది. అందుకోసం ఒకసారి తలుచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు ఎప్పుడైనా జయంతి వర్ధంతి వచ్చినప్పుడే ప్రముఖుల గురించి పెద్దవాళ్ళ గురించి చదువుకుంటాం చూస్తుంటాం. దాని రెలవెన్స్ ఏంటి ఈరోజు ఆ రోజు ఎందుకన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మా అంబేద్కర్ గారి గురించి చదివినా, జగ్జీవన్ రామ్ గారి గురించి చదివినా, ఫూలే గారి గురించి చదివినా ఆ రోజు వాళ్ళు ఏదనుకున్నారో ఆ పరిస్థితులు ఈ రోజుకు కంటిన్యూ అవుతున్నాయి. బహుశా అంతకుముందు ఆ వర్గాలను అణగదొక్కడానికి ఎట్లయితే సొసైటీ రకరకాల కారణాలు చూపి కారణం చేసి అవుట్ క్యాస్ట్ చేసి అంటరానితనం అని పెట్టి వాళ్ళు సమాజంలోనో లేకుంటే దేవుడి దీంట్లో ఎక్కడో కింద అధికారుల నుంచి వచ్చారని ఇంకోటి అని చెప్పి పక్కకు తోశారు. ఇవన్నీ కూడా ఆర్థికంగా దోచుకోవడానికి సమాజంలో కొన్ని మెజారిటీ వర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి పాలక వర్గాలు చిన్నగా కొద్దిగా మంది ఉన్న కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన సంస్కృతిలో భాగంగా కానీ ఇంకో రకంగా కానీ అన్ని రకాలుగా అణచివేస్తూ వచ్చిన ఫలితమే స్వాతంత్ర పోరాటంతో పాటు వీళ్ళు భావ ప్రకటన చేయనండి లేదా సంస్కృత భాషలోను సంస్కృతిలోను మిగిలిన వాటిలో మార్పులు తీసుకొని రావడం అయితే అండి ఎకనామిక్ ఎంపవర్మెంట్ అలాగే ఎడ్యుకేషన్ పరమైన ఎంపవర్మెంట్ వీటన్నిటి పరంగా తీసుకురావాలనే ప్రయత్నం చేయడానికి ఆ రోజు ఉన్న నేపథ్యం అదైతే ఇప్పుడు కూడా ఇంతవరకు సమీప ఈ మధ్య నియరెస్ట్ ఫాస్ట్ వరకు కూడా అలాంటి పరిస్థితే కనపడింది.
ఎందుకు ఎప్పుడైతే రిజర్వేషన్ అన్నారో దాని తర్వాత దాన్ని కూడా ఒక నారో అజెండాతో ఓటు బ్యాంకు రాజకీయాల కింద చూస్తూ వచ్చారు అవి కుదరనప్పుడు దాంట్లో కూడా డివిజన్లు తీసుకురావాలని చూశారు పేదలు వీటన్నిటికీ అతీతంగా పేదరికం ఉంటుంది పేరు ఏదైనా అల్టిమేట్ ఇట్లా నారో సంకుచితమైన వీటితో ఎవరైతే డివైడ్ చేస్తున్నారో వాళ్ళు కేవలం పొలిటికల్ గా మాత్రమే చూస్తున్నారు రాజకీయంగా వీళ్ళను ఒక పావులుగానో ఒక వాళ్ళకి అవసరమైన టూల్స్ కిందనో వాడుకుంటున్నారనే స్పృహ కొద్ది మందిలో వచ్చిన తర్వాతనే వెనుకబడ్డ వర్గాలకు వాటికి రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాటాలు మొదలయ్యాయి జరుగుతూ వచ్చాయి సాహిత్యంలో కనిపించాయి అవి కూడా మళ్ళీ అలాగే వెరితనలు వేసి అవి ఒక రాజకీయ పరమైనగా వీటి వరకే అజెండా వరకే ఆగాయి తప్ప సోషల్గా కానీ ఎకనామిక్గా సోషల్గా ఆ ఎంపవర్మెంట్ దిశగా పూర్తిగా లేదా సమగ్రమైన సాధికారత దిశగా ఎవరు ప్రయత్నవంతంగా చేయలేదు గర్వంగా చెప్పగలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఈరోజు గత 20 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రయత్నం పూర్తి స్థాయిలో శాచురేషన్ పద్ధతిలో ఒక ఒక డెలిబరేట్ కాన్షియస్ ఒక స్పృహతో ప్రయత్నం మొదలైంది దిగ్విజయంగా నడుస్తోంది ఈ రోజుకు మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఇంగ్లీష్ మీడియం అనేది లేకుంటే ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా చేసి ఎందుకంటే వాటిలోకి వెళ్ళేది మళ్ళీ అట్టడుగు వర్గాలే వాళ్లకు వాళ్ళు ఏ రకంగానూ విద్య దీంట్లో మిగిలిన కరిక వర్గాలకో మిగిలిన వాళ్లకో కంటే కూడా భిన్నంగానో లేదా రాజీపడి గతిలేని పరిస్థితిలో పోవాల్సిన ఇదో రాకూడదు వాళ్ళకు కూడా పూర్తి అన్ని రకాల అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో పాఠశాలను తీర్చిదిద్దుతున్న పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రులను దాంట్లోకి తీసుకురావడం ఇవన్నీ కూడా ఎవరిని అడ్రస్ చేస్తున్నాయి ఏ సెక్షన్స్కు బెనిఫిట్ చేస్తాయి ఎవరైతే ఇవన్నీ అందరి ద్రాక్షలాగా ఉన్న పేదవర్గాలు పేదవర్గాలంటే భారతదేశంలో ఎవరు దళితులు ఫస్ట్ దళితులే వస్తారు వాళ్లకు ఒక్కసారిగా సమాన అవకాశాలు ఇన్ ట్రూ స్పిరిట్ పూర్తిగా లెటర్ అండ్ స్పిరిట్ అంటాం కదా కేవలం రాతల్లోనే కాదు స్పిరిట్లో కూడా చూపుతూ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి మనమే సాక్ష్యం మనమే చూస్తున్నాం ఇది ఇంకా అగ్రెసివ్గా పోతుంది ఇందులో మళ్ళీ మహిళలు అది ఏ వర్గంలో అయినా మహిళలు తెలియకుండానే అణగదొక్కబడిన వర్గాలు వాళ్ళను కూడా పైకి తీసుకురావాలని అక్కచెల్లెమ్మలకు పెద్దపీట వేశారు సో అణగారిన వర్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సమాజంలోని యాక్టివిటీస్లో అన్ని రకాలుగా ముందుండి పార్టిసిపేట్ చేయడానికి అవసరమైన అవకాశాలు సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కల్పించారనేది మన కళ్ళ ముందు కనపడుతుంది మన కళ్ళ ముందే నిన్న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి 78% బలహీన వర్గాలు మైనారిటీలు ఎస్సీలు ఉంటే మన స్టేట్లో అరౌండ్ 75-78% ఉంటే 80% అందులో 78% దాకా చట్టం చెప్పలే పార్టీ నిర్ణయించింది పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు ఎస్ ప్రజలు నిజంగా ప్రజాస్వామ్యం అంటే ఏ వర్గం అన్ని వర్గాల వాళ్ళకు వాళ్ళు పరిపాలించుకోవడము అంటే ట్రూ స్పిరిట్ నాట్ కొద్దిగా ఉన్న 20% 25% కాదు సమాజంలో మొత్తంగా అన్ని వర్గాలు దామాషా పద్ధతిలోనే అరుదు ఏదైతే అన్నారో ఆ స్పిరిట్ క్యారీ అవుతూ వీళ్ళు కూడా పాలన చేసుకోగలరు అనే వాళ్ళ చేతిలో అప్పచెప్తే చూపిస్తారు చూడండి అని అప్పచెప్పారు ఎక్కడో అక్కర్లేదు మన పక్కన సురేష్ ఎన్నే చూపిస్తే ఇంకొక పార్టీ ఏది నాకు తెలిసి అయితే వాళ్ళకు వచ్చిన అవకాశాల వల్ల ఎదిగి అన్ని రకాలుగా బాగా ఉన్న కులీన వర్గాలు అంటాం అన్నట్టు ఉన్న దాంట్లోంచి కొంతమంది తయారై పైకి వస్తారు ఎలీట్ సెక్షన్ అలా దళితుల్లో కొంతమంది దీంట్లోంచి దాంట్లో జమ్ చేసి రావచ్చాము కానీ నిజమైన దళితుల్లోని వాళ్ళ సమస్యలు తెలిసి వాటి పరిష్కారాలు కూడా ఆలోచించుకోగలిగి చేయగలిగిన స్వచ్ఛమైన అక్కడి నుంచి వచ్చి ఆ సమస్యల పరిష్కారాలు చేయాలని తపన కూడా ఉండే అవకాశం ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టి పార్టీ ఓన్ చేసుకుని నడపడం అనేది ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా అందరికీ ఈరోజు తిరుపతి ఉప ఎన్నికైనా ఇదేమి నాటకాల కోసమో ఓట్ల కోసమో కాదనేది కూడా అందరికీ తెలుసు ఒక రోజంటే నాటకం రెండో రోజంటే ఎస్ ఓట్ల కోసం లేదా ఒక స్లోగన్ కాదు ఆచరణలో చూపిస్తున్నాం నామినేటెడ్ పోస్ట్లో అయితే ఏమి
నామినేటెడ్ వర్క్స్ లో అయితే అన్నిటిలో కూడా నెక్స్ట్ 3 ఇయర్స్ లో రాసి పెట్టుకోవచ్చు అందరూ ఈ వర్గాల నుంచి నాయకులు ఆల్రెడీ ఉన్నారు ఇంకా తయారవుతారు వాళ్ళు కులాలకు అతీతంగా తయారయ్యే నాయకులు ఏదో వర్గం ఆ వర్గంలో ఇవాలి కాబట్టి రిజర్వేషన్ కాదు కులాలకు అతీతంగా నిజానికి అందరికీ తెలుసు ఒక్క కులాన్ని నమ్ముకొని ఎవరు రాజకీయాల్లో పైకి రాలేరు ఒక్క కులం నమ్ముకొని ఎవరు ఎమ్మెల్యే కాలేరు అందరూ కలిస్తేనే అవుతారు ఇది మనం పెట్టుకుంది ఎక్కడ చేతగానోలు చేసే పని అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వీటిని క్రాస్ అయిపోవాలనుకున్నారు వెళ్ళారు కాబట్టి ఈరోజు ఒక డిఫరెంట్ నాయకుడుగా ఒక విభిన్నమైన నాయకుడుగా వినూత్నమైన ఒక నూతన కొత్త తరం నాయకుడుగా ఎమర్జ్ అయ్యారు ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చింది చూసే వాళ్ళకి అనిపించవచ్చు జగన్మోహన్ గారైనా అంబేద్కర్ గారైనా మహాత్మా గాంధీ గారైనా ఈయన్నే తీసుకొస్తారని ఎందుకు తీసుకొస్తామంటే ఆయన మహానుభావుల మొత్తం దీన్ని అంతా ఆకలింపు చేసుకుని ప్రాక్టికల్గా చూపిస్తున్నారు ముందు తండ్రి కొత్త చూపారు ఆయన ఇంకా ఉంటే ఇంకా ఇన్ని చూపేవారు తర్వాత కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దాని స్ఫూర్తితో మహనీయులు పూర్వం ఏదైతే తలపెట్టారో ఏదైతే దార్శనికతతో చూశారో ఇట్లా ఉంటే సమాజం బాగుంటుందనుకున్నారో ఆ దిశగా ఆచరణలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ముందుకు తోపిస్తూ తీసుకెళ్తున్నారు కాబట్టి సకల వర్గాలు ఆయనకు నీరాజనం పడుతున్నాయి ఇది సరైన పంధ అని అందరూ గ్రహిస్తున్నారు ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి అప్పుడే ఈ గొప్పతనం తెలుస్తుంది మహనీయుల గొప్పతనం తెలుస్తుంది దాన్ని ఆచరించాల్సిన అవసరము తెలుస్తుంది మనం కిందికి తీసుకోగలుగుతాం కాబట్టి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని మరోసారి జగజీవన్ రామ్ గారి అలాగే అంబేద్కర్ గారి పూలే గారి ఆలోచనలు ఆ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామి దినంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నాట్ ఓన్లీ ధనిక రాష్ట్రమే కాదు హెల్దీ రాష్ట్రం ఆరోగ్యమైన రాష్ట్రం చైతన్యవంతమైన రాష్ట్రంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దుతారని మరోసారి దృఢనమ్మకంతో అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పాటలో నడుస్తుంది శ్రేణులన్నీ అదే పాటలో నడుస్తాయి నాయకులందరూ అదే స్ఫూర్తితో పనిచేస్తారని చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ